భారత్ హెచ్చరిక మలి మలిహెచ్చరిక తుది హెచ్చరిక ఇప్పుడు మలిహెచ్చరిక అనుకోవాలనుకుంటాం తుది హెచ్చరిక అయితే కాదు బిపిన్ రావత్ ఇప్పుడు త్రివిధ దళాల అధిపతి మనం మొట్టమొదటిసారి ఆ సిస్టమ్ పెట్టుకున్నాం సైన్యం ఇదివరకు ఆర్మీ వేరు ఎయిర్ ఫోర్స్ వేరు నేవీ వేరుగా ఉండేది ఎవరి పనులు ఆళ్లకు ఉండేది మొత్తాన్ని హోమ్ సెక్రటరీ డీల్ చేస్తుండేవారు యుద్ధ సందర్భంలో గ్యాప్స్ కానీ మిగతా టైంలో ఒకళ్ళకొకళ్ళు అనుసంధానమైనటువంటి వ్యవస్థలు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాంటి చోట్ల ఇబ్బంది పడతారనేటువంటి సిస్టం సిస్టమ్ ఉండేది దాన్ని క్లియర్ చేయడం కోసమని త్రివిధ దళాలని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి త్రివిధ దళాల అధిపతిని ఎంపిక చేశారు అందులో మొట్టమొదట అప్పటిదాకా ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి బిపిన్ రావత్ గారు త్రివిధ దళాల అధిపతి అయ్యారు సరే నరవణే గారు ఇప్పుడు అక్కడ దాన్ని చూస్తున్నారు మిగతాది ఆర్మీకి సంబంధించి ముగ్గురి మధ్యన సమన్వయంతో పనిచేసుకుంటూ పోతున్నారు ఇలాంటి దశలో బిపిన్ రావత్ స్టేట్మెంట్ చాలా సీరియస్ స్టేట్మెంట్ ఆయన లేటెస్ట్గా ఇచ్చినటువంటిది చర్చలు విఫలమైతే సైనిక పరిష్కారమే ఇదేదో చిన్నపిల్లలాట కాదు లేదా సరదాగా మాట్లాడే మాట కాదు అక్కడ ఇప్పటికి కూడా పాంగ్వాన్ లేక్ దగ్గర అదే వ్యవహారం నడుపుతుంది ఒక పిల్లాడి చేష్టలు లేకపోతే గనక అతి తెలివితేటలతో చేసేటువంటిది ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఫింగర్ ఎయిట్ దాకా వాళ్ళు ఉండేవాళ్ళు ఫింగర్ ఫోర్ దాకా మనం ఉండేవాళ్ళు ఫింగర్ ఫోర్ ఫైవ్ మధ్యలో ఇప్పుడు కూర్చుని మేము ఫింగర్ ఎయిట్ దాకా వెళ్ళాలంటే మీరు ఫింగర్ టూ దాకా వెళ్ళిపోమంటుంది వాస్తవంగా ఫింగర్ ఎయిట్ దాకా కూడా ఒకప్పుడు మందే తర్వాత కాలంలో మన్మోహన్ గారి కాలంలో నిదానంగా ముందుకొచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఫింగర్ ఎయిట్ దగ్గరికి వెళ్ళమంటున్నాం మనం ఆ ఫింగర్ ఎయిట్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఫింగర్ టూ దగ్గరికి బోండి అది ఒక కావాలని చేసేటువంటి ఎత్తుగడ ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా గతం నుంచి చైనా అనుసరించినటువంటి వ్యూహం గతంలో అట్లాగ ఇచ్చేసి వాళ్ళకు వచ్చేసి మనం ఇక్కడ మాత్రం మనకేం చెప్పేవాళ్ళం కాదు ఈవెన్ సియాచినే ఇద్దాం అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అయితే చర్చలో పక్కన చర్చలు కూడా జరుపుతూనే ఉంది ఇంకో పక్కన మొహరింపులు జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో లేటెస్ట్గా కనబడుతున్నటువంటి అంశం త్రివిధ దళాల అధిపతే చెప్పటం క్లియర్గా చర్చలు విఫలమైతే సైనిక పరిష్కారం సైనిక పరిష్కారం అంటే ఏంటి ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని అవతలకి ఇసిరేయటం లేదా కాల్చి అవతల పడేసి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం ఈసారి మనం స్వాధీనమే చేసుకుంటాం ఎందుకంటే ఫింగర్ ఎయిట్ వెనక్కి వెళ్తే మనం ఫింగర్ ఫోర్ మధ్యలో ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటిది బఫర్ జోన్ కింద ఉంటుంది మనము తిరగదు చాలు తిరగదు అదే కనుక ఫింగర్ మనం కనుక యుద్ధంలోకి ఎదిగితే మొత్తం దీసే అవతల పడేయడం అవుతుంది అది ఓపెన్గా చెప్పినట్టయింది మరి ఎలా స్పందిస్తుందో చైనా చూద్దాం